నేను నమ్ముకున్నానాడు ఏమీ ఉద్యమం నమ్ముకున్నాను ఇందిరా పార్క్ దగ్గర ఎన్ని టెంట్లేసి ఉద్యమాలు చేస్తే అన్ని టెంట్ల కింద మాట్లాడను నేను చింతలు కక్కుకుంటా ఆకలి అయినప్పటికీ కూడా మూడు గంటల దాకా నాలుగు గంటల దాకా ముప్పై టెంట్ల కింద నలభై టెంట్ల కింద మేము మాట్లాడి తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశం అంటే తిప్పాలని సమైక్య రాష్ట్ర పాలక మండలి వంచాలని ఆనాడు అనేక సంఘాలు పెట్టించాం ఆంధ్ర సంఘాలు విడగొట్టి అనేక సంఘాలు పెట్టించాం అలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్టీసీ కార్మిక సంఘం ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సంఘం ఇట్లా అనేక సంఘాలు పెట్టించాం ఆనాడు బొగ్గుగని కార్మిక సంఘం పెట్టినాడు కొప్పుల ఈశ్వర్ గారు నేను వినోద్ కుమార్ గారు ఇంకా మాకు సంబంధం ఉంటే కాబట్టి పెట్టినాం కానీ ఆ బొగ్గుగని కార్మిక సంఘం బొగ్గుగని కార్మికులతో సంబంధం ఉన్నటువంటి నాయకులు అక్కడ లీడర్ లేరు మరి ఆ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఇవాళ నడుపుతున్న వ్యక్తి వారి కూతురు కల్వకుంట్ల కవితగా నడుపుతుంది ఇవాళ మరి బొగ్గుగని కార్మికులతో సంబంధాలు ఉంటాయా కనీసం అక్కడ నల్లాల వదిలి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ మంత్రి ఉన్నారు కొట్టుల ఈశ్వర్ గారు లేదా ఇంకొక ఇంకొక బొగ్గుగని కార్మికుల దగ్గర సంబంధాలు పెట్టుకోవాలి కానీ లేరు ఆనాడు ఆర్టీసీని కూడా హరీష్ రావు గారు మేము దాన్ని పెట్టించినాం తెలంగాణ రానంత వరకు బస్సుపై తిరగదని మన నినాదం తెలంగాణ ఎప్పటిదాకా రాదో అప్పటిదాకా బస్సుపై తిరగదని చెప్పి మన నినాదం కానీ అలాంటి కార్మిక సంఘానికి ఇవాళ నీరెవరు దశ కవిత గారిని పెట్టుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తారు ఆనాడు ఆ సంఘాన్ని పుట్టించిన అశ్వత్థామరెడ్డిని మాత్రం నువ్వు రాజీనామా చేయకుండా ఈ సంఘం ఉండదని చెప్పి రాజీనామా చేయించిన మన ఎలక్ట్రిసిటీ సంఘం పెద్ద మీటింగ్ పెట్టింది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది పెద్ద మీటింగ్ పెట్టిన కేసీఆర్ గారిని పిలిచిండ్రు అలాంటి ఎలక్ట్రిసిటీ సంఘం పుట్టించింది గొప్పల ఈశ్వర్ గారు కానీ దానికి నడుపుతున్నది నడపాలని చూస్తుంది మాత్రం కవిత గారు అంటే ఈ తెలంగాణ గడ్డ మీద సంఘాలు ఉండొద్దని చెప్పుకోరండు సంఘాలు ఉండొద్దని చెప్పుకోరండు ఒకవేళ ఉంటే కూడా నా కంట్రోల్లో ఉండాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నేను స్టేట్ లెక్క మాట్లాడుతున్నాను ఆర్టీసీ కార్మిక సంఘం చేసిండు రెండు నెలల వరకు కూడా సమస్యను పరిష్కరించకుండా వాళ్ళు పిచ్చబెత్తుకొని కన్నీళ్లు పెట్టి అనేక మంది చచ్చిపోయింది వాళ్ళు ఓ అయ్యా మమ్మల్ని ఆడుకో మమ్మల్ని క్షమించమని చెప్పి కోరిడు బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు తర్వాత మళ్ళీ సమస్య పరిష్కరించింది అంటే తెలంగాణ ఉద్యమం నడిచినాడు ఆర్టీసీ కార్మికులు అవసరం పడ్డది మాకు ఆ చైతన్యంతో ముందు పోయినాం మాకు కానీ ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ చైతన్యం అక్కడ లేదు వాళ్ళు ఉండొద్దని చెప్పి హుకుం జారీ చేస్తారు ఇవాళ అట్లా టీఎన్జిఓ మూడు దాకా మా పిఆర్సీ పిఆర్సీ అని చెప్పు గోల్ చేసిండు చివరికి అది సమస్య పరిష్కరించిండు చివరికి అది సమస్య పరిష్కారమైంది వాళ్ళ నాడు ఎంత భరోసా ఇచ్చిండో ఎంత అండగుండదో మాకు తెలుసు అంటే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా అట్లనే ఇవాళ గ్రామాల్లో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా తీసిపోయబడ్డారు ఇట్లా ఇట్లా చెప్పడం అయితే అనేకం ఉన్నాయి ఇలా అన్ని సంఘాలకు హక్కులు లేవు చివరికి ఏ ఉద్యమ స్ఫూర్తితో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ ఉద్యమ వేదిక ఇందిరా పార్క్ ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ కూడా ఎత్తేసినటువంటి చరిత్ర ఈ రవీలది ఇవన్నీ మనం అడగకూడదా ఒకటి ఇక్కడ వస్తుంది కదా ఆడియో గట్టిగా
తెలంగాణ రాష్ట్రంలో సన్నలు చేస్తే సమస్యల పరిష్కారం కావు, సంఘాలు అక్కర్లేదు. ఆనాడు సంఘాలు కావాలి, సన్నలు చేయాలి. ఇవాళకి ఇది ఆనాడు కూడా సమైక్య పాలకులు కనుక మనం ఇవాళ చేస్తున్న పని కనుక చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటున్నామా, తెలంగాణ వచ్చేదా అసలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. సమ్మె జరుగుతున్నప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చిన కార్మిక హక్కు సమ్మె, ఉద్యోగుల హక్కు సమ్మె. ఎప్పుడో చికాగోలో పోరాటం చేసి రక్తదర్పణం చేసి సాధించుకున్న హక్కు అది. దాన్ని మనం పుట్టక ముందే సమ్మె ఉన్నది, పుట్టక ముందే ఉద్యమాలు ఉన్నాయి, పుట్టక ముందే చైతన్యం ఉందని చెప్పి నేను మాట్లాడినా. తప్పు పట్టచ్చు కాక నేను మాట్లాడినా. సంఘాలు ఉంటాయి, చైతన్యం ఉంటుంది, చైతన్యం చంపబడితే ఉన్మాద వాస్తవం అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చిన కూడా వాస్తవం. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అది న్యాయానికి అనుకూలం, ధర్మానికి అనుకూలం. అది అట్లనే ఇవాళ నిన్న నా మీద ఏం మాట్లాడుతుందంటే సంక్షేమ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాను. నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు, నేను ఏ సంక్షేమ పథకాన్ని వ్యతిరేకించలేదు. నువ్వు గొప్ప చెప్పినా అసలు నువ్వు వేదికగా చెప్పినా ఇవాళ కౌన్సిల్లో చెప్పినా ఇవాళ అక్కడక్కడ ఉపన్యాసాలు చెప్తున్నా నేను ఎప్పుడు వ్యతిరేకించిన ఏం వ్యతిరేకించిన మీరు రైతు బంధు ఇస్తున్నారు సంతోషం. రైతు బంధును 14 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఇవ్వద్దన్నా నేను. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఇవ్వకండి, తప్ప ఇది రైతు బంధు స్కీమ్ ఉపయోగించలేదు. నువ్వు 5000 రూపాయలు చిన్నకి 6000 రూపాయలు బాధలేదు, కానీ రైతు బంధు పేదలకు ఇవ్వండి, ఉన్నవాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళు వ్యవసాయం చేయరు. ఒక్కొక్కసారి కొన్ని వినేసుకున్నారు కానీ డిస్కస్ చేసిన ఒక్కసారి కాదు 10 సార్లు డిస్కస్ చేసిన 3% మీద వాళ్ళు 5% మీద మాట్లాడుతాను. కానీ దున్నని గుట్టలకు దున్నని కంచెలకు కళ్ళ ముందే బెంజికార్లు పోయి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు తీసుకుంటే ఆ ఉన్న ఉభయ పేదలకు కన్నీళ్ళు వస్తాయి. అయ్యో మళ్ళా మాధవచే వచ్చిన కదా పైసలు, పెద్దలకే వచ్చిన కదా పైసలు, భూమి నెలలకు రాలేదని చెప్పి భావన ఉంటుంది. ఆ భూమి లేని వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా ఫీల్ అవుతారని చెప్పి చెప్పేవాళ్ళు వాస్తవం. తప్ప అదేమో సర్పంచ్ గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది, ఎంపీడీసీ గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది. అసలు పెన్షన్లు భర్త చనిపోతాడు బాగా గెలిచిపోతుంటే వస్తుంది. వయసు అప్పుడు లేనుకుంటే ఒక నెల దాటితే వయసు వస్తుంది, వాళ్ళ పెన్షన్ వస్తుంది. హ్యాండిక్యాప్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటే పెన్షన్ తీసుకుంటాం. కానీ 2 సంవత్సరాలుగా నేను కౌన్సిల్ తిరుగుతున్నా, 2 సంవత్సరాలుగా నా సర్పంచ్లు ఎంపీడీసీలు అలా ఈ పెన్షన్ లాకేసామట, ఈ పెన్షన్తో నాకు తలపై నడిపించని చెప్పి నాకు చంద్రబాబు చెప్తే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పిన. తప్ప రెండేళ్ళుగా పెన్షన్ వస్తున్నాం కాబట్టి అక్కడ సర్పంచ్ ఉంటే ఇబ్బంది పడతాం కాబట్టి నా కళ్ళ చెన్నూరులో ఒక మనిషిని జీవోత్సవాన్ని తీసుకొచ్చి నా కాళ్ళకాడ పెట్టి గిచ్చిందని పడినప్పుడు మంత్రి చేస్తానని చెప్పాను నేను, మంత్రిని ఇప్పిస్తానని చెప్పాను నేను, మంత్రిగా నేను ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతానని చెప్పి చెప్పిన ఒక గౌరవ స్థితి. అంతమంది గ్రామాలకు పోయినా, అంతమంది గ్రామాలకు మంత్రి పోతే ఇట్లాంటి సమస్యలు దృష్టి పెడితే అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పి అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు చెప్పి పెన్షన్ ఇప్పించే సిస్టమ్ ఉండే. కానీ ఇక్కడ మాత్రం నేను చెప్పిస్తాను తప్ప ఇప్పిస్తానని మాత్రం చెప్పలేదు. బియ్యం కార్డు, బియ్యం కార్డు కుటుంబాలు ఏర్పడిపోయి ఉంటాయి, పిల్లలు అయితే కొత్త సంవత్సరం మొత్తం ఉంటాయి. 2 సంవత్సరాలు బియ్యం కార్డు ఇవ్వలేదు. మీ అన్న అరే బియ్యం కార్డు 3 సంవత్సరాలు ఎక్కడగా అని ఏమని చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ బియ్యం కార్డు ఇప్పిస్తానని చెప్పాను నేను, చంద్రశేఖర్ చెప్పిన నేను, ఇది కూడా చెప్పాను నేను. ఏమని అరే ఇవ్వడే
राष्ट्र ప్రభుత్వం బంగాళ తెలంగాణ సాధించాలంటే గ్రామాలు బాగుపడకుండా సాధ్యం కాదు. గ్రామాల్లో నివసించే ప్రజలు కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా భూతాన్ని నమ్ముకొని బతుకుతారు వాళ్ళు. మనం రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పింది కరెంటు సమస్య పరిష్కారమైంది, నీళ్ళ సమస్య పరిష్కారమైంది, ఈ పరిష్కారం కావాల్సింది చర్చ నిర్ణయం అని చెప్పారు. మీ నాన్న ఏమన్నా ఆ సమయంలో కరెంట్ ఇచ్చి నీళ్ళిచ్చి పంట పండించుకొని పంట కొనే స్థూలత రైస్ మిల్లలకు లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ ఇప్పటి రాదు కూడా. ఏమన్నా ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు ఉంటాయి, తప్పాలని నేను చెప్పింది కదా. ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు ఉంటాయి.